క్షతగాతుల ఆర్తనాదాలు చూడొచ్చు. కాళ్ళు చేతులు విరిగిపోయి కొంతమంది ఆర్తనాదాలతో వాళ్ళని బయటికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్పాట్లో ఒక మహిళ మృతి చెందింది, మరో మహిళ విషమంగా ఉంది. వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్న కందుకూరు, నేడు గుంటూరు చంద్రబాబు సభలు రోడ్ షోలలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాల్లో అపశృతి జరిగింది. కానుకల పంపిణీలో తొక్కిసలాడు జరగడంతో మహిళ మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చనిపోయిన మహిళ గోపిదేశి రమాదేవిగా గుర్తించారు. మహిళ వివరాలు తెలుస్తూ ఉన్నాయి. గోపిదేశి రమాదేవిగా తెలుస్తోంది చనిపోయినటువంటి మహిళ. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హుటాహుటిన వారిని అక్కడి నుంచి తరలించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఘటన, 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనను దృష్టిలో కూడా పెట్టుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. కనీసం అంబులెన్సులు కూడా లేవు అక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే. అలాగే కానుక పంపిణీ చేసినప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారనే ఒక క్లారిటీ లేదు. రావాల్సిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. ఈరోజు కానుకలు ఇస్తున్నారనే ఒక ప్రచారం 10 రోజుల నుంచి టీడీపీ నేతలు చేయడంతో, ఎక్కువ మంది రావడంతో కానుకలు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ముందుగా సభలో అనుకున్న వారికి ఇచ్చారు. ఫోటోల కార్యక్రమం అయిపోయిన తర్వాత మిగతా వారికి ఇవ్వాల్సి ఉంది. వారికి మళ్ళీ ఇస్తామని చెప్పడంతో వారందరిలో కూడా గందరగోళం నెలకొన్నట్టుగా కనబడుతోంది. ఎక్కడ కానుకలు మిస్ అవుతాయనే ఒక ఆందోళనతోటి, ఒక ఉత్కంఠతోటి వారందరూ కూడా స్టేజ్కి ఎగబడినట్టుగా తెలుస్తోంది. ఈ తొక్కిసలాట్లోనే ఈ ఘటన చోటు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతూ ఉన్నారు. చంద్రశేఖర్, ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? చనిపోయిన మహిళ గుంటూరు ఏటీ ఆగ్రహానికి సంబంధించిన ఆమెలా కనిపిస్తా ఉంది. ఆమె దగ్గర ఉన్న ఆధార్ కార్డు మనకు దొరికింది. గోపిదేశి రమాదేవి ఏమి పేరు, ఏమో 1971 లో పుట్టింది. ఈమె ఇక్కడ గుంటూరులోనే ఏటీ అగ్రహారం, రాధాకృష్ణ డోర్ నెంబర్ 2634 ఇచ్చారు. ఏటీ అగ్రహారం అంట పోలేరమ్మ గుడి దగ్గర ఏమి ఇల్లు, అంటే ఏమో ఆ ప్రాంతం నుంచి వచ్చింది. పోలేరమ్మ గుడి ఏటీ అగ్రహారం నుంచి వచ్చింది ఈ మహిళ. అది మనం చెప్పుకుంటుంది అంటే చక్రి, ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు భారీగా జనసేకరణకు పార్టీలు, ప్రభుత్వం కానీ ఈ ప్రతిపక్షాలు కానీ ఈ మధ్య గట్టిగా తయారు చేస్తుంది. ఎందుకంటే జనం ఎక్కువ వస్తే మాకు ఆదరణ లభిస్తుందని, జనం ఎక్కువ వస్తే మాకు ఆమోదం ఉంది మేము చేసే విధానాలు అని చెప్పుకోవడం కోసం. నిన్నగాక మొన్న శ్రీపట్నంలో జగన్మోహన్ రెడ్డి సభ పెట్టారు, అక్కడ కూడా భారీతో జనాన్ని సమీకరించారు. సభ పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు సహజంగా ఏం చేస్తారంటే ఆర్టీసీ బస్సులను హైర్ చేస్తారు. వాళ్ళందరికీ ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్కరు ఇన్ఛార్జిని పెట్టుకుంటారు. అంటే వాళ్ళది ఒక పద్ధతిలో చేసుకుంటా ఉంటారు. ప్రభుత్వం టీడీపీ ఉన్నా కానీ, ఇప్పుడు వైసీపీ ఉన్నా కానీ డోక్రా మహిళలను ముఖ్యంగా సమీకరిస్తారు. డోక్రా సంఘాలకు చెప్తారు సీఎం గారు సభ ఉందో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం ఉందో మీరు కంపల్సరీగా హాజరు కావాలని. ఈ సభలు పెట్టుకోమని వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళని లబ్ధిదారుల డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇస్తున్నారు అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. అంటే ఈ క్లారిటీతో పాటు తీసుకొచ్చిన వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. సభ పెడుతున్నాము, ఏదో ఒకటి ఆశ పెట్టడం, ఏదో ఒక కార్యక్రమం చేయడం. సరే, కొంతమంది సభలో ఉత్సాహంగా పాల్గొనే కార్యకర్తలు ఉంటారు. మీరు ఇందాక చెప్పారు నాయకుడికి ఏం కాదు, నాయకుడికి ఎవరు కూడా గాయపడరు ఏం కాదని. అది ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా నాయకులకి ఏమి కాదు, నాయకులు ముందుంటారు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఎలాగా వచ్చి కందుకూరు ఎలాగైతే సామాన్యులు అతి సామాన్యులు బలయ్యారో, ఇక్కడ వచ్చి ఈ రమాదేవి నామ కూడా ఇక్కడ బలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ మిగతా వాళ్ళందరూ కాలు చేతులు ఎలకొట్టుకున్నారు. వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు, 60-70 ఏళ్ల పైన వయసు ఉన్న వాళ్ళు. వాళ్ళు ఒక కానుక, ఆ కానుక ఎంత ఉంటుందనేది పక్కన పెడితే అలాంటి కానుకల్లో ఆశతోటి పిలిచేసి జనాన్ని సమీకరించి వదిలేస్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు సీరియస్ గానే తీసుకోవాలి. కందుకూరు సభలో కార్యక్రమంలో జరిగిన సభకు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన ప్రభుత్వము ఆ మొన్నాడే ఇక్కడ అనుమతించింది. గుంటూరు ఆయన కార్యక్రమానికి అనుమతించినప్పుడు ఎలాంటి ఇక్కడ సర్కంస్టాన్సెస్, పరిస్థితులు ఉన్నాయి, నేను పెడుతున్న కార్యక్రమం ఏంటి, దీనికి అనుమతి ఇవ్వాలా లేదా, అంటే దాన్ని పద్ధతిగా వ్యవహారం ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాలి. ఎందుకంటే ఇది ప్రాణాలు అనేవి సామాన్యులవి, అది ప్రభు అందరికీ బాధ్యత ఉంటుంది దాని మీద. అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టేటప్పుడు ప్రభుత్వం కూడా ముందుగానే వార్న్ చేయాలి, ఇంతమంది జనం వస్తే కుదరదు, లేకపోతే మీరు ఎంతమంది అయినా పిలుచుకోండి, వాళ్ళందరూ కూడా పద్ధతి ప్రకారం వాళ్ళకి మీరు చేస్తా ఉన్నది చేసేలాగా చేయండి అనేది కూడా చేయాలి. అలా కాకుండా సభకు అనుమతి ఇచ్చేసాము, ఇలాంటి జరిగినప్పుడు కేసులు పెడదాం అనే కార్యక్రమం. చంద్రశేఖర్, చాలా దారుణం, ముగ్గురు చనిపోయినట్టు మనకి అప్డేట్ అందుతోంది. మనకి చెప్పాం కదా, మనం ఇందాక చూసుకున్నట్టు మనం ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం
ఒక మహిళ సిపిఆర్ చేస్తున్నారు, ఈ మహిళకి ఈ మహిళ పరిస్థితి తెలియదు, ఇంకో పెద్ద ఆవిడ బ్లూ శారీ ఆమె తీసుకెళ్తారు, ఆమె సోదరి పడిపోయింది, ఇంకొక ఆమె కార్ లో పడుకో పెట్టారు, ఆల్రెడీ ఆమె పరిస్థితి ఏందో తెలియకుండా ఉంది. ఈ మొత్తానికి మొత్తం ఈ కార్యక్రమం అంతా చూస్తా ఉంటే భారీ లాస్ జరిగింది మా వరుస సంఘటనలు. అది చంద్రబాబు నాయుడు సభ, ఈ ఇలాంటి సభలు ఇలాంటి కార్యక్రమాల్లో సామాన్యులు సమిదలు కావడం అనేది ఇది బాధాకరమైన విషయం. ఈ వైఫల్యం అనే దాని గురించి టీడీపీ దగ్గర నుంచి మొత్తాన్ని కూడా దీనికి బాధ్యత చేసిన పరిస్థితి ఉంటుంది. సబ్బెట్ కూడా అనుమతి ఇవ్వడం, నగర నడిగుట్లు అనుమతి ఇవ్వడం, అక్కడ చూడండి వందలాది చెప్పులు అక్కడ పడిపోయినాయి. అంటే ఇంకెంతమంది ఆ చెప్పు వదిలిపెట్టి పారిపోయి పరారై తమ ప్రాణాలు తాము రక్షించుకోవాలన్న ఆస్తితోటి ఆదుర్తగా బయటపడినారో పరారయ్యారో పారిపోయారో తెలియనట్టుగా ఉన్నారు. ఆ మహిళ కారు లో పారిపోయిన మహిళ, ఆమెకి ఎలా ఉందో పరిస్థితి తెలియదు. వీళ్ళందరి పరిస్థితి చూస్తా ఉంటే దారుణంగా ఉంది. అక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా పార్టీలు ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ఇంతమంది జన సమీకరణ చేయాలి, మా బలాన్ని నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జన సమీకరణకు తగ్గట్టుగానే ఈ ఏర్పాటమే ఖచ్చితంగా చేసుకోవాలి. అది ప్రభుత్వ యంత్రాంగం వైపించాలి, పోలీసు రెవెన్యూ వాళ్ళు ఖచ్చితమైన నియమ నిబంధనలతోటి ఉండాలి. అది లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ముగ్గురు కలుపుకుంటే మొత్తం 4 రోజులు వ్యవధులు ఇలాంటి పొలిటికల్ కార్యక్రమాల కోసం చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 11, కొత్త సంవత్సరం మొదటి రోజు జరిగిపోయిన వాళ్ళు 3. ఏంటి ఈ పరిస్థితిని, ఈ పరిస్థితికి ఎవరు జవాబు చెప్పాలి, ఆ కుటుంబాల్లో మొదలయ్యే క్షోభకి ఎవరు ఇదవుతారు, ఇలాంటి కార్యక్రమాలను పార్టీలు ప్రధాన పార్టీలు అవి చిన్న చిత్ర పార్టీలు అదొక రకం ఉంటుంది. అనుభవం పార్టీలు మేము 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పిన తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కూడా చూసుకోవాలి. సభ విజువల్ చూస్తున్నాం మనం, ఎంతమందిని సమీకరించారు, జనాన్ని ఏ పేరు చెప్పి తీసుకొచ్చారు, చంద్రన్న కానుక పేరుతో తీసుకొచ్చారు. అక్కడ మీరు వింటే ఆ వీడియోలో ఒక వ్యాఖ్యాత మాట్లాడుతా ఉన్నారు ఆ కానుకలు ఇచ్చేటప్పుడు, చంద్రన్న మళ్ళీ వచ్చాడు, చంద్రన్న మళ్ళీ కానుక తెచ్చాడు, ఎన్ని రోజులైంది మనం ఈ కానుక అందుకొని, 4 ఏళ్ళ నుంచి కానుకేలేదు, మళ్ళీ చంద్రన్న వస్తాడు, చంద్రన్న మన కానుకలు ఇస్తాడు, ఆ కానుక ఇప్పుడు చేస్తున్నారు, వచ్చే అవసరం మనమే వస్తాం అని చెప్తా ఉన్నారు. ఇదంతా ఎలా ఉంటుందంటే జనం సరే మీరు మళ్ళీ జనం ఎలక్షన్ వస్తే పోటీ చేస్తారు, జనం ఓట్లు వేస్తే ఎక్కువ ఓట్లు వేస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఇవన్నీ లెక్కలు చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని ఆశపెట్టి పిలిపించి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. చెప్పి మనం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా దురదృష్టకరమైనటువంటి ఘటన, ఆసుపత్రిలో మరో 2 మృతి చెందారు, మొత్తం 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో 2 పేర్లు తెలుస్తూ ఉన్నాయి. స్పాట్లో చనిపోయినటువంటి మహిళ, గోపిశెట్టి రమాదేవి, ఆసుపత్రిలో చనిపోయిన ఒక మహిళ పేరు ఆసియాగా తెలుస్తోంది, మరో మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 3 చనిపోయినటువంటి దురదృష్టకర ఘటన మొదటి రోజు సంవత్సరం జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఇది 2-3 రోజుల క్రితం జరిగినటువంటి కందుకూరు సభలో 8 మంది చనిపోయారు తొక్కిసలాట్లో, మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ అయింది. ఈరోజు కానుకలు ఇస్తున్నారనే ఒక ఆశతోటి సాధారణ ప్రజానీకం చాలామంది గుంటూరులో జరుగుతున్నటువంటి చంద్రబాబు సంక్రాంతి కానుకల సభలో వారందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి కానుకలు తీసుకునే సందర్భంలో ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వడం లేదనే ఒక క్లారిటీ లేక, తమకు అందుతుందో లేదో అనే ఒక బాధతోటి ఆందోళనతోటి వారందరూ కూడా కానుకల కోసం ఎగబడడం జరిగింది. ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట్లో ప్రస్తుతానికి 3 చనిపోయినటువంటి పరిస్థితి. హోప్ఫుల్ ఇంకెవరికి కాకూడదని కోరుకుందాం. తొక్కిసలాట్లో కాళ్ళు చేతులు ఎగబొట్టుకున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 10 సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 3 మృతి చెందినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. 2 వివరాలు తెలుస్తూ ఉన్నాయి, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గోపిశెట్టి రమాదేవి, ఆసియా వీరిద్దరుగా తెలుస్తుంది, 2 పేర్లు తెలుస్తుంది చనిపోయినటువంటి వారి వివరాలు. ఒకరు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చికిత్స పొందుతున్న వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని మనం ఇందాక అనుకున్నాం. వారిలో ఒకరు మృతి చెందారు. మిగతా ఎవరికి ఎలాంటి గాయాలు అయ్యాయి, ఎంత తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అనేది తెలియాల్సి ఉంది. చనిపోయిన వారు అందరూ కూడా మహిళలు కావడం దురదృష్టకరం. ఇక్కడ మనం చూసినట్లయితే మహిళలు ఈ కానుకల కోసం ఎక్కువగా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. టార్గెట్ మహిళలుగా కనబడుతోంది. టీడీపీ ఏర్పాటు చేసినటువంటి చంద్రన్న కానుక కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది, గుంటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులు లోపభూయిష్టంగా ప్లానింగ్ లేకుండా చేసినటువంటి నిర్లక్ష్యానికి ప్రస్తుతం 3 అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏదో ఈరోజు ఒక కానుక దొరుకుతుంది, సంతోషంగా ఇంటికి వెళదాం, మొదటి సంవత్సరం మొదటి రోజు సంతోషంగా ఇంటికి వెళదామని ఆశపడి కార్యక్రమానికి వచ్చిన వారు ఇలా అన్యాయంగా చనిపోయినటువంటి పరిస్థితి. తొక్కిసలాటలో కానుకల కోసం ఎగబడినటువంటి సందర్భంలో కానుకలు దొరుకుతాయో లేవో అనే ఒక ఆదుర్దాతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 3 మృతి చెందారు, చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం.